పశ్చిమ గోదావరి ఏలూరు డీఎస్పీ శ్రీహరి రాజు ఆధ్వర్యంలో నరసాపురం టౌన్ స్టేషన్పై ఏసీబీ దాడులు. 498 సెక్షన్ కేసులో నిందితులను తప్పించేందుకు 25,000 డిమాండ్ చేసిన ఎస్ఐ ప్రసాద్, రైటర్ నాగేశ్వరరావులు ఏసీబీని ఆశ్రయించిన బాధితుడు సాగర్. జీప్ డ్రైవర్ లంచం తీసుకుంటూ వలపన్ని పట్టుకున్న ఏసీపీ డిఎస్ శ్రీహరి రాజు. 2004 అని, ఇది 498 కేసు అండి. అందులో డబ్బులు డిమాండ్ చేస్తున్నారనేసి అందులో ఒక సాగర్ అని ఒక ఎక్యూజ్డ్ ఉన్నారు. ఆ కేసులో ఎక్యూజ్డ్, మా కేసులో ఫిర్యాదు అనమాట. ఆ కేసులో ముద్దాయిల విషయంలో కొంతమంది తీసేస్తామని, ఛార్జ్ షీట్ ఏమో వాళ్ళకి అనుకూలంగా పెడతామని చెప్పేసి గత 3 నెలలుగా అంటున్నారన్నమాట. ఈయన కూడా వాళ్ళ ఫాదర్ పోలీస్ డిపార్ట్మెంట్ హెడ్ కానిస్టేబుల్ పనిచేస్తున్నారు. అందుచేత లంచం ఇవ్వడం నాకు నచ్చలేదు. నచ్చక రిపోర్ట్ ఇవ్వడం, ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మేము బేసిక్ ఎంక్వైరీలు చేసుకుని ఈరోజేమో ట్రాప్ చేసామండి. థర్డ్ పర్సన్ డ్రైవర్, వెహికల్ డ్రైవర్, ప్రసాద్ అండి. ఎస్ఐ గారు డ్రైవర్ ప్రసాద్. కేసు అయితే 3 మీద ఉంటుందండి. మనకి అవన్నీ తెలియదండి. ఈ కేసు వరకు మనం ఎంక్వైరీ. సాగర్ అండి, అంటే విజయ్ సాగర్ అండి. అవన్నీ మరి మీరే యాక్టివ్ రోల్ ప్లే చేయాలి. ఇప్పుడు ఒక ఏసీబీ కాదండి, చాలా ఏజెన్సీలు ఉంటాయి. ఎస్పీ గారు ఉంటారు, ఎస్బీ ఉంటుంది, ఇంటెలిజెన్స్ ఉంటుంది, ఎన్ఫోర్స్మెంట్. మాది విజయవాడ. నాకు 2022 అక్టోబర్లో మ్యారేజ్ అయింది. మా వైఫ్కి నాకు బాబు పుట్టాడు. బాబుకు పాలు ఇవ్వమని చెప్పేసుకున్నాడంటే, మా వైఫ్ పేరు దాయం ప్రీతి సుచిత, డాక్టర్ ఆఫ్ దాయం విజయ్ వరప్రసాద్ అండ్ మేరీ. బాబుకు పాలు ఇవ్వడానికి నిరాకరించి అప్పటి నుంచి నాతో గొడవపడి నన్ను చంపటానికి వచ్చారు. నా మీద కత్తిపెట్టి తీసుకుని పూలకొండి ఇసిరేసి నన్ను చంపడానికి వచ్చారు. నేను పోలీస్ స్టేషన్కి వచ్చి కేసు పెడదామని చెప్పేసుకుని స్టేషన్కి వచ్చాను. కానీ వాళ్ళు నా కేసు తీసుకోకుండా వాళ్ళ తరఫున కేసు తీసుకున్నారు. తీసుకుని నా మీద 498 కేసు కింద ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేశారు.